ఆంధ్రాలో మళ్ళీ ఆయనే వస్తారండి, జగన్ గారు వస్తారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిశారు కదా, కలిసినప్పుడు మ్యాక్సిమం వాళ్ళే కలిశారు. ఎందుకంటే జగన్ కూడా ఇప్పుడు అమ్మఒడని పింఛన్స్ అని చాలా ఇస్తున్నాడు, ఆ గట్టిపోటీ ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఎవరు గెలుస్తారని చెప్పనేలే కానీ గట్టిపోటీ ఉంటుంది ఇద్దరికి, అది మాత్రం చెప్పగలను. జగన్ పాలన అంటే కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని కొన్ని బాగాలేవు. అట్లా అంటే ఇప్పుడు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాడు కదా, డబ్బులు ఇచ్చినప్పుడు అందరూ అన్నెసరీగా యూజ్లెస్ అవుతారు, వాళ్ళు పని చేయరు ఎవరు. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 అట్టు ఇచ్చారు కదా, ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఆగేస్తారు. అట్లానే ఈ యుద్ధని చెప్పడం వేస్ట్. అది అంటే ఆర్థిక స్తోమతను బట్టి ఇవ్వాలని నేను అనుకుంటాను. వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తే అది వేరే విషయం. అట్లా పక్కా జగన్ అన్న, జగను ఏదైనా 175 రావచ్చు. చాలా అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి పథకాలు చాలా రిలీజ్ చేశాడు, అమ్మఒడి కానీ అది కానీ, దానివల్ల చాలా రావచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పలేమన్నా, ఓన్లీ సినీ ఇండస్ట్రీ తప్ప అంతగా అవగాహన లేదు. మెయిన్ రాజకీయాల మీద అవగాహన లేనప్పుడు ఏం చేయలేడు కదా, జనాలకి వచ్చి పోవటం అంటే అది కుదరదు. బాగానే ఉందన్న, పర్లేదు. అది రోడ్లు అని విమర్శలు వచ్చినా కానీ పర్లేదు, ఇప్పుడు రోడ్లోకి పర్లేదు వేస్తూనే ఉన్నారు. పల్లెటూరులో చాలా వరకు అభివృద్ధి. పోటీ వైఎస్ఆర్సీపీ టీడీపీకి అన్నీ ఎక్కువ శాతం, జనసేన అంతకేం ఉండదు. అంటే ఇస్తే పొత్తి ఇవ్వచ్చేమో జనసేన టీడీపీ తోటి, అంతకుమించి ఏమి ఉండదు. అదేం ఉండదు అన్న, రౌడీజం పాలన అదేం ఉండదు. పర్లేదు బాగానే ఉంది. ఒక్కోళ్ళ అభిప్రాయం ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటూ ఉంటారు రౌడీజం పాలన అని, అంతేగాని ఇక్కడ చూడరు కదా ఎవరు. పర్లేదు మాకేదో బాగానే ఉందన్న. మరి రోడ్లు సమస్య, రోడ్ల కోసం ఏదైనా చేస్తుంటారన్న, సిటీలో సరే పల్లెటూరు అయినా సరే. మా ఊర్లో మా చేశారు, సపోజ్ మా ఇల్లు కాలువలు వేయడానికి మా ఇంటి మీద చేశారు, అరువులు మెట్లు పోయినాయి. మన రోడ్ల కోసం మనం ఏదైనా కానీ చూపించాలి, ఇంకా సైలెంట్గానే ఉంటారు, చేసేదేముంది.